సారీ మాధవి, దీక్ష మధువే, కళ్ళు ఇది ఊహించుకుని తన్నేశానే. కాదు, మీ వాళ్ళని ఏదో అన్నానని మనసులో పెట్టుకునే తన్నా. లేదే, నేను అపార్థం చేసుకుంటున్నావు. మా వాళ్ళని తిట్టిన విషయం అప్పుడే అప్పుడే మర్చిపోయారు మాధవి. నేను క్యాంప్కి వెళ్ళినప్పుడు నాకేమైనా ఫోన్ చేచ్చా? ఫోన్లు అయితే రాలేదు, కానీ నిన్న మీకోసం మీ ఫ్రెండ్ చందు గారు వచ్చారు. క్యాంప్కి వెళ్ళారని చెప్తే కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు. నిజం చెప్పు, వాడు కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడా? అవును. నో, వాడు అలా వెళ్ళిపోయే రకం కాదు. నిజం చెప్పు, వాడు కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయాడా లేక ఇంకేమన్నా అడ్వాన్స్ అయ్యాడా? తాగొచ్చావా? పొద్దున్నే తికతికగా వాగుతున్నావు. ఆ చందుగాడి క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. వాడు ఏ ఆడదాన్ని వదిలిపెట్టే రకం కాదు. అయితే ఇప్పుడు ఏమంటావు? వాడి ఒట్టి రోగ్ ఫ్రెండ్ పెళ్ళామని కూడా చూడు, ఎలా లొంగ తీసుకుందామని చూస్తాడు. మరి అలాంటి నీచపు క్యారెక్టర్ తో నువ్వెందుకు ఫ్రెండ్షిప్ చేసావు? మళ్ళీ సిగ్గు లేకుండా నన్నను మరుస్తున్నావా? చందుగాడి తల్లే. అరే చందు, చివరికి నా పెళ్ళాన్ని కూడా వదిలిపెట్టావరా? నీతో ఫ్రెండ్షిప్ చేయటం నా కర్మరా, నా కర్మ. ఒరే రఘు, ఆగు. నువ్వు నాకు 10,000 ఇచ్చావు, తీసుకో. దేనికి? నీకు గుర్తుండదులే, కిందటి సంవత్సరం ఇచ్చావు, ఉంచు. నీకు 10,000 ఇచ్చిన విషయం నాకు అసలు గుర్తే లేదురా. నీకు నీ చనిపోయిన భార్య తప్ప ఏమి గుర్తుండదు, తీసుకో. సరే థ్యాంక్స్ రా. ఇదేదో నిన్న ఇచ్చుంటే ఈ పాటికి మా ఊళ్ళో ఉండేవాడు కదరా. ఆ ఐడియా నాకు తట్టలేదే. ఏదో ప్లాన్ వేసి ఉంటాడు. ఈ కొట్టు నీకు రాసేద్దామని ప్లాన్ వేస్తున్నాను. ఇయ్యదావా? ఆ సరితా, సీని గడి గారిని ఫోన్ చేస్తే నేను ఎల్లుండి వస్తానని చెప్పు. బాయ్. ఇంట్లోకి మీరెప్పుడు వచ్చారు? నువ్వు కిచెన్ లో ఉన్నప్పుడు, మీ ఆయన బాత్రూమ్ లో ఉన్నప్పుడు నేను సీక్రెట్ గా వచ్చి మీ బెడ్రూమ్ లో మంచం కింద దాక్కున్నా. రాత్రి పెళ్ళం ఊరెళ్తే సినిమా చూసా, మొగుడు ఊరెళ్తే ఎలా ఉండదో చూద్దామని వచ్చా, చేద్దామని వచ్చాను. మా ఆయన ఊరెళ్తున్నట్టు మీకెలా తెలుసు? బలేదానివే, నేను అప్పున్నానని చెప్పి డబ్బిచ్చి పంపించింది నేనేగా. ఇదిగో సరిత, ఇన్నాళ్ళు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నావు, ఈవేళ మాత్రం కుదరదు. రాత్రి పగలు సరేనా? ఏంటి సరే, ఇదే ప్లాన్ 2 రోజుల తర్వాత చేసుంటే ఇద్దరికి బాగుండేది కదా. ఎందుకు? ఓహో, ఈ 3 రోజులు నువ్వు నీసి ముట్టుకోకూడదా? 4 రోజుల నుంచి చేసిన ప్లాన్ అప్సెట్ అయింది. చచ్చా, నా ప్లాన్ గురించి నీకు ముందే చెప్పినా బాగుండు. మీ ఆయనకి డబ్బు ఇచ్చేవాడు కాదు, ఆడు పట్టు పోయాడు. సరే, నా టైం బాగాలేదనుకుంటాను. సెకండ్ షో సినిమాకి వెళ్దామా? టిఫిన్ అన్నా చేయొచ్చు. సారీ అండి, అలసటగా ఉంది. హాయ్, మీ వైఫ్ కా? నేను వైఫ్కి ఇచ్చేంత ఎదవన కాదు, నా డార్లింగ్. నీకే బ్యూటిఫుల్. 30,000 దోల. చూడు బాబు, నిన్ను చాలా రోజుల నుంచి ఈ కాలనీలో చూస్తున్నాను. ఎవరు కావాలి? ఈ అడ్రస్ అడిగితే ఎవరు తెలియదు తెలియదు అంటున్నారండి. కనీసం మీరనే చూసి చెప్పండి. చెప్తా. పూతరేకుల పాపారాయుడు, ఫ్లాట్ నంబర్ 80, డోర్ నంబర్ 17420, ఎస్ఆర్ కాలనీ, సాయిబాబా గుడి పక్కన. సాయిబాబా గుడి పక్కన అయితే ఫ్లాట్ నంబర్ 80 రాదే. చూడనాయనా, ఈ అడ్రస్ ఎవరో నీకు తప్పు రాసి మా బాబాయ్ గారు కరెక్ట్ గానే రాశారండి. విజయవాడ వెళ్ళి ఎస్ఆర్ కాలనీలో ఎవరిని అడిగినా సరే తప్పిమని చెప్పేస్తారని చెప్పాడండి. ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్పరు? నిన్ను తగలయ్యా, విజయవాడ అడ్రస్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అడిగితే ఎలా చెప్తారయ్యా? విజయవాడ కాదా? చంపుతా, ఇది హైదరాబాదు. విజయవాడ అనుకుని హైదరాబాద్ ఎలా వచ్చేసాను నేను? ఇదిగో అడ్రస్. థ్యాంక్స్ అయ్యి బాబు. ఈ హడావుడి పడిపోయి లెటర్ ఏంటి మర్చిపోయాను. అబద్ధాలు చెప్పకరా, నిన్న వెళ్ళిన వాడి వాళ్ళు వచ్చేసావు. నీకు నీ భార్య మీద ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి పంపించేసాయి, తన చావేదో తను చస్తుంది. అది కాదురా. రే, ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు వచ్చినా నా రూమ్ లో ఉండమని చెప్పి నిన్ను నీ భార్యని పరోక్షంగా దూరం చేశాను. ఇక నుండి ఆ పని చేయదలుచుకోలేదు. దయచేసి ఇక నువ్వు నా రూమ్కి రావద్దు. నేను ఇలా అంటున్నందుకు ఇప్పుడు నువ్వు బాధపడ్డా, నేను చేసింది కరెక్ట్ అనే తర్వాత నీకే తెలుస్తుంది. అన్ని సరిగ్గా ఉన్నాయి లేవయా? ఇదిగో చూడు, మంచి హెల్ప్ చేశావు. వస్తా. ఇదిగో వస్తానంటే కాదు, తీసుకున్నంత తొందరగా అప్పు తిరిగి తీర్చాలా, అది గుర్తుంచుకో. పువ్వుల్లో పెట్టిస్తా, వస్తా. ఎవడండి వీడు మీ దగ్గర ఇంత అప్పు చేశాడు? వీడే కాదు, వీడి ఫ్రెండ్స్ ఇంకా 3 ఉన్నారు, వాళ్ళు కూడా నా దగ్గర చాలా చాలా అప్పు చేశారు. పేకాట గుర్ర పందేలా? అదేం కాదు,
సరితని ఓ అమ్మడి కోసం ఒక్కో నా దగ్గర లక్షలు లక్షలు అప్పులు చేశారయ్యా. ఏదో రోజున దాని మొగుడికి వాళ్ళ సంగతి తెలిసిద్ది దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత ఈ అడ్డగాడిదల చేత ఆస్తులన్నీ అమ్మిచ్చి నా బాకీ ముక్కు పిండి వడ్డీతో సహా వసూలు చేస్తా చూస్తుండో. హలో. హాయ్ సరిత గారా? అవునండి. నిద్రపోతున్నారా? అబే లేదండి, ఏదో ఆలోచిస్తున్నాను. ఏమైనా పనుందా అండి? అబే అలాంటిదేం లేదండి, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, బోర్ కొడుతోంది, మీతో మాట్లాడాలని ఫోన్ చేశాను. పక్కన మీ ఆవిడేమైనా ఉందా? ఉంటే ఉందిలే, పర్లేదు చెప్పండి. మీ ఆవిడ వింటుందేమో, కాస్త పక్కకెళ్ళి మాట్లాడండి. డోంట్ వరీ, నిద్రలో ఇది కుంభకర్ణుడి చెల్లెళ్ళే, పడుకుంటే తెల్లారే వరకు పందిలా నిద్రపోతుంది. అవును సత్య గారు, ఇంకా రఘు రాలేదా? లేదండి, రేపు వస్తున్నానని ఇందాకే ఫోన్ చేశారు. సరిత గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటో చెప్పండి. నేను ఇప్పుడు మీ ఇంటికి రావచ్చా? అమ్మో వద్దండి, మీ ఆవిడికి తెలిస్తే బాగోదు. తెలిసినా ఈవిడ గారు చేసేదేం లేదులే. చెప్పండి, మీ ఇంటికి రావచ్చా? మీ ఇష్టం.